తూర్పు గోదావరి జిల్లా పండూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వలవల అమ్మాజీ పోటీకి నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆమె భర్త వలవల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడేలా తమను గెలిపించాలని కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా పండూరు గ్రామ సర్పంచ్ గ్రామంలో మనం ఉండడం జరిగింది. మరి ఏదైతే ఆ గుర్తులు ఏదైతే ఎలక్షన్ బోర్డు ఇచ్చిందో గుర్తులు ఇచ్చడం జరిగింది. మరి మనతో పాటు ఇక్కడ వలవల అమ్మాజీ ఎవరైతే ఉన్నారో, బెజవాడ అమ్మాజీ ఎవరైతే ఉన్నారో వారికి మంచం గుర్తు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఈ గుర్తుందో ఈ గుర్తుపైన ఆవిడ పోటీ కొనసాగుతుంది. మరి 9 జరిగిన ఎన్నికల్లో ఈ గుర్తుపైన ఆమెకి ఓటు ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ అమ్మాజీ గారు బెజవాడ అమ్మాజీ గారు ఈ గుర్తుకి ఇవ్వడంతో మరి ఆ రోజు పండూరు ప్రజలందరూ కూడా మరి వారి ఓటు యొక్క వినియోగించుకోవాలని అందరూ కోరుతున్నారు. మరి మనతో పాటు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మనతో పాటు ఉన్నారు, వారు ఎన్ని దేశం పెట్టారు సార్ చెప్పండి సార్. ఈరోజు చివరాఖరికి మీకు మంచం గుర్తది వచ్చింది, మీరు ఎలా భావిస్తున్నారు, మీ విజయం ఎంతవరకు కన్ఫర్మ్ అనుకుంటున్నారు? పండూరు గ్రామ ప్రజలు అందరూ మా అభిమానులే, వారి కోరిక మేరకే ప్రజాసేవలో ముందడుగు వేస్తున్నామండి. వలవల అమ్మాజీ మా తల్లిగారైనటువంటి వలవల అమ్మాజీ గారు, వారికి గ్రామస్తులు పెట్టుకున్నటువంటి పేరు బెజవాడ అమ్మాజీ అని చెప్పేసి, వాళ్ళ తల్లిగారు విజయవాడ కాబట్టి బెజవాడ అని చెప్పేసి వాడు వారు ముద్దు పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ సేవా కార్యక్రమాల్లో ముందుకొచ్చి ప్రజలకు సేవ చేయాలన్నదే ఆవిడ ముఖ్య ఉద్దేశం. ప్రజాసేవకు వచ్చే ముందే వారు ఎన్నో సేవలు చేసి ముందుకు వస్తున్నారు. గత 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఓటమిని జీర్ణించుకుని ఓటమిని గెలుపుగా భావించి ప్రజల్లో మమేకమై 7 సంవత్సరాల నుంచి వారికి సేవలు చేస్తూ ఉన్నారు. అలాగనే అదే స్ఫూర్తితోటి ముందుకు కొనసాగుతున్నారు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్లోకి రాలేదు, మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఇంట్లో ఉండలేదు, ప్రజల్లోనే ఉంటున్నారు. వారికి ఈ గ్రామ ప్రజలందరూ అభిమానంతో ఓటేస్తారని నమ్మకంతో గెలుపు విజయం మాదేనని చెప్పేసి భావిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాతో ఉన్నటువంటి ఈ ప్రజలు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఈ కార్యక్రమం విషయంలో ప్రజలందరికీ కూడా సేవ చేసే విధానంగా ఆవిడ ముందుకు కొనసాగుతున్నారని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుందండి. మా ప్యానల్ 12 మెంబర్లు కూడా మా వాళ్ళు విజయం సాధిస్తారు తప్పనిసరిగా. అమ్మాజీ గారి గుర్తు, అమ్మాజీ గారి గుర్తుకే మంచం, గుర్తుకే మన వాడు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఏదైతే అమ్మాజీ గారు ఉన్నారో, మరి లాస్ట్ ఎన్నికలలో ఆవిడ ఓడిపోయినప్పుడు కూడా ఇంటికి పరిమితం అవ్వకుండా ఓటమిని జీర్ణించుకుని ప్రజాసేవకి ఆవిడ జీవితం అంకితం చేశారంటున్నారు. మరి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లో ప్రజలు మాకు పట్టం కడతారని ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉందో వాళ్ళ తల్లిగారు ఎవరైతే వీరి తల్లిగారు ఏదైతే పోటీలో ఉన్నారో వారు ఖచ్చితంగా ఈసారి ఈ పంచాయతీ ఎలక్షన్ లో పండూరు గ్రామ ప్రజలు ఆమె పట్టం కడతారని ఆయన ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, పండూరు.